మెదక్ జిల్లాలో రైతులు రోడెక్కారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ఉన్న తమ ధాన్యాన్ని కొనుగోలు చేయాలని, కొనుగోలు చేసిన ధాన్యాన్ని లారీలో మిల్లులకు తరలించాలని రైతులు ప్రగతి ధర్మారంలో గజ్వేల్ రామన్నపేట రోడ్డుపై రాస్తా రోకో ధర్నా నిర్వహించారు. రోడ్డుపై చెట్ల కొమ్మలు అడ్డుగా ఉంచి రాస్తా రోకో నిర్వహిస్తూ తమ నిరసనను తెలిపారు. మెదక్ జిల్లా రామన్నపేట మండలం ప్రగతి ధర్మారంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలని, కొనుగోలు చేసిన ధాన్యాన్ని లారీలలో రైస్ మిల్లులకు తరలించాలని రైతులు ధర్నా రాస్తా రోకో నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ప్రగతి ధర్మారంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ నత్తనడకన నడుస్తోందని, ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని, అదేవిధంగా వర్షాలు వచ్చే అవకాశం ఉన్నందున కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే లారీలలో మిల్లులకు తరలించాలని రైతులు డిమాండ్ చేశారు. రైతుల రాస్తా రోకోతో గజ్వేల్ రామన్నపేట రోడ్డుపై ట్రాఫిక్ స్తంభించింది. స్టార్ట్ అవుతున్న సొసైటీ వాళ్ళు కావచ్చు, అగ్రికల్చర్ వాళ్ళు కావచ్చు, ఐకేపీ సెంటర్ ఓపెన్ చేసి ఇప్పటికి కూడా 40 నుంచి 50 లారీల ధాన్యం స్టాక్ ఉన్నా ఇటు రైస్ మిల్లు తీసుకుంటలేరు, అటు లారీలు వస్తలేవు. అధికారులు డిఎస్ఓకు ఫోన్ చేసినా డిఎస్ఓ కూడా ఫోన్ లేపుతలేదు. సొసైటీ వాళ్ళు స్పందిస్తలేరు. లాస్ట్కి వస్తే రైతుల బతుకు ఏం చేస్తామనుకుంటున్నారు? జూన్ స్టార్ట్ అయింది, వర్షాలు స్టార్ట్ అవుతున్నాయి, ఇప్పటికి కూడా 40 నుంచి 50 లారీల స్టాక్ అట్టనే ఉన్నది. ఇటు రైస్ మిల్లలో అడుగుతామేమో వాళ్ళు వద్దు అంటున్నారు. ఇటు అధికారులకు ఫోన్ చేస్తాము, అధికారులు రెస్పాండ్ గారు. రైతులను ఏం చేద్దాం అనుకుంటుంది ప్రభుత్వం? వర్షాలకు ఇంతవరకు మొన్నటగబడ్డే వర్షాలకు రాళ్ళ వర్షాలకు నష్టపోయి ఇప్పటిదాకా అన్నమో రామచంద్ర అని కష్టపడుతుంటే ఇప్పటికి కూడా ఉన్న వడ్లు కూడా కొనుగోలు చేయక రైతులను రోడ్ల మీద విడిచిపెట్టిన పరిస్థితి దాపరించింది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి, అధికారులు స్పందించాలి, తొందరగా వడ్లు కొనుగోలు చేసే విధంగా కృషి చేయాలని ధర్నా ప్రోగ్రామ్ చేస్తున్నాం. ఇప్పుడు రోజులు అవుతుంది, నెల రోజుల నుంచి గన్ని బ్యాగులు ఉంటే లారీలు లేవు అంటారు, లారీలు వస్తే గన్ని బ్యాగులు ఉంటలేవు. నెల రోజులు అవుతుంది, రైతులు మొత్తం ఇక్కడనే పడిగాపులు కాసుకుంటా అన్నం తెచ్చుకుంటా ఈయనే తింటుడు, పరిస్థితి ఏంది? ఇంకో 15 రోజులు అయితే నారు పోయాలి, మనకి డబ్బులు వాళ్ళలేదు. అన్నమ్మ రామచంద్ర అని వాడు ఊరేసుకున్నాడు, పరిస్థితి ఏంది? రైతులు ఎవ్వరు కూడా పట్టించుకునే నాదుడే లేడు, కరువయ్యండు. జై జవాన్, జై కిసాన్.